అంతర్జాతీయ విమానాశ్రయం మరోవైపు ఐటీ పార్క్ వంటి ఆధునిక హంగులు అద్దుకున్న అసెంబ్లీ నియోజకవర్గం గన్నవరం అక్కడ డెల్టా షుగర్స్ వంటి పరిశ్రమలకు తోడుగా వేగంగా విస్తరిస్తున్న ఆక్వా సాగు కూడా కనిపిస్తుంది మెట్టుకి డెల్టాకి మధ్యన అటు విజయవాడ నగర శివార్లు ఇటు గ్రామీణ కృష్ణా జిల్లా ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి వ్యవసాయాభివృద్ధి ద్వారా పారిశ్రామికంగా అడుగులు వేసి ఆక్వాలో ముందుకు సాగుతున్న గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయంగానూ ఆసక్తికరంగా ఉంటుంది ఏపీలో నియోజకవర్గాల్లో పునర్విభజన తరువాత గడిచిన మూడు ఎన్నికల్లోనూ హోరాహోరు పోరు సాగింది ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉంటున్నాయి దాంతో ఈసారి ఏమవుతుందో అన్న ఉత్కంఠ అక్కడి నాయకుల్లో కనిపిస్తుంది అంతేకాదు రాష్ట్రం అంతా ఈ నియోజకవర్గం చుట్టూ చర్చ సాగుతోంది ఈసారి కూడా రెండు వేల పంతొమ్మిది నాటి ప్రత్యర్థులే బరిలో ఉన్నారు కానీ వారు వీరయ్యారు అన్నట్టుగా ఇరువురు కండువాలు మార్చేసి ఎన్నికలు రంగంలోకి దిగారు ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ కృష్ణమోహన్ పార్టీ ఫిరాయించి వైఎస్ఆర్సీపీలో చేరారు ఈసారి ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు ఆయన చేతిలో ఓటమి పాలైన అప్పటి వైఎస్ఆర్ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరి మరోసారి వంశీకి ప్రత్యర్థిగా పోటీలో దిగారు ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు అయితే వర్తమానంలో అది హోరాహోరీ పోరుకు వేదికగా మారింది గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం ఏర్పడింది తొలుత గన్నవరం ఉంగుటూరు మండలాలతో పాటుగా కంకిపాడు బాపులపాడు ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉండేవి రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో జరిగిన పునర్విభజనతో రూపు మారింది గన్నవరం ఉంగుటూరుతో పాటుగా బాపులపాడు మండలం పూర్తిగా ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసింది వాటితో పాటుగా విజయవాడ రూరల్ మండలంలోని కొన్ని గ్రామాలను చేర్చారు దాంతో అర్బన్ రూరల్ ఓటర్ల నియోజకవర్గంగా మారింది గణవరంలో ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో పది మంది శాసనసభ్యులుగా గెలిచారు వారిలో ముగ్గురు నాయకులు మాత్రం రెండేసి సార్లు విజయం సాధించారు అందులో సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు ఆయన వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ఓడించారు అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో దాసరి బాలవర్ధన్ రావు గెలిచారు ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మున్సూరి రత్నబోసు కూడా ఇక్కడి నుంచి గెలిచారు నియోజకవర్గం ఆవిర్భావం తరువాత పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆ తరువాత పంతొమ్మిది తొమ్మిదిలో సైతం విజయం సాధించారు దాంతో ఇప్పటి వరకు గన్నవరంలో మూడుసార్లు గెలిచిన ఏకైక నేతగా సుందరయ్య నిలిచారు ప్రస్తుతం పోటీలో ఉన్న వల్లభనేని వంశీ కూడా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు కమ్యూనిస్ట్ పార్టీ రెండుసార్లు గన్నవరం నుంచి విజయం సాధించాయి సిపిఐ కూడా ఒకసారి గెలిచింది టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ఇక్కడ నుంచి ఇండిపెండెంట్గా బరిలోకి దిగి విజయం దక్కించుకున్నారు కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావును రెండు వేల నాలుగులో ఓటర్లు గెలిపించారు నియోజకవర్గాల పునర్విభజన తరువాత గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ పసుపు జెండా హవా కొనసాగింది రెండు వేల తొమ్మిది నుంచి మూడుసార్లు కూడా టీడీపీదే విజయం దాంతో నాలుగోసారి విజయం కోసం టీడీపీ గట్టిగా ఆశలు పెట్టుకుంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన యాలగడ్డ వెంకట్రావుని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కట్టబెట్టింది మరోవైపు టీడీపీకి హ్యాట్రిక్ విజయాలు దక్కిన ఈ సీటుని ఈసారి తన ఖాతాలో వేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది స్థానికంగా బలమైన నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోటీలో ఉండడంతో ఖాతా తెరుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది గన్నవరంలో గడిచిన మూడు ఎన్నికల్లో కమ్మ నేతలే గెలుస్తున్నారు ఓటర్ల సంఖ్య రీత్యా కాపు యాదవ కమ్మ గౌడ ఎస్సీ కులాలకు చెందిన వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది అయినప్పటికీ అక్కడ ఆర్థికంగా సామాజిక పట్టున్న కమ్మ నేతలదే హవ ఈసారి కూడా రెండు ప్రధాన పార్టీలు కమ్మ కులానికి చెందిన వారికే టికెట్లు కట్టబెట్టాయి కమ్మ నేతల పట్టు కనిపిస్తున్న ప్రస్తుత దశలో కాపుల మద్దతు కూడగట్టిన వారికే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది బాపులపాడు ఉంగుటూరు మండలాల్లో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ దాంతో వారి మద్దతు కూడగట్టడం మీద ఇరు పార్టీలు దృష్టి సారించాయి జనసేన కారణంగా తమకే కాపులు మద్దతిస్తారని టీడీపీ అభ్యర్థి అంచనాలు వేస్తుండగా కాపులు చంద్రబాబుని నమ్మబోరని వైఎస్ఆర్సీపీ అంటోంది